नमस्ते तेलंगाना वेलकम टू टी न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। मन ऊरु मन बड़ी तो दश मारुतुन्न पाठशालालु कॉर्पोरेट स्कूलनु तलदन्नेला सर्कारु स्कूल्लु घनंगा सुरवरं प्रतापरेड्डी जयंती वेडुकलु महानीयुनि आशयालनु स्मरिंचुकुन्न मंत्रुलु केंद्र विधानाल वल्ले देशंलो विद्युत संक्षोभं प्राइवेटीकरण वेंटने आपालन्न ऑल इंडिया पवर इंजनीर्स प्रपंच देशालनु वनिकिस्तुन्न मंकी पॉक्स वायरस राष्ट्रालु वैद्य विभागालनु अप्रमत्तं चेसिन आईसीएमआर वीआईपील सेक्यूरिटीलो पंजाब प्रभुत्वं कीलक निर्णयं राजकीय प्रमुखुलु मतपेद्दलकु भद्रता तोलगिंपु रद्दी भारीगा उंदी रेंडु रोजुलु तिरुमल राकंडी भक्तुलकु टीटीडी ईओ विज्ञप्ति రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన సంస్కరణలతో స్వరాష్ట్రంలో సర్కారీ స్కూళ్ల దశ మారుతోంది. మన ఊరు మనబడితో ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులను సంతరించుకుంటున్నాయి. సకల సౌకర్యాలతో కార్పొరేట్ను తలదన్నేలా తయారవుతున్నాయి. దీనికి తోడు సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ వీడియోలో కనిపిస్తుంది ఏ కార్పొరేట్ పాఠశాలో లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్లోని తరగతి గది అనుకుంటున్నారా? డిజిటల్ హంగులతో క్లాస్ రూమ్ లో అదిరిపోతుంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ పాఠశాల మాత్రం కాదు అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదే. అయినా నమ్మలేకపోతున్నారా? అవును, ఇది నిజం. హైదరాబాద్ లోని ఆలియా సర్కార్ బడిలో మోడల్ గా తీర్చిదిద్దిన డిజిటల్ తరగతుల నిర్మాణం ఇదే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా సర్కార్ బడులు తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఆలియా పాఠశాలలు, తరగతి గదులు, మౌలిక వస్తువులు చూస్తే ఎవరైనా బళా సర్కారు బడి అని అనాల్సిందే. అందరూ అబ్బురపడేలా వసతులు మెరుగుపడుతున్నాయి. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి సర్కార్ తీసుకుంటున్న చర్యలతో సర్కారీ స్కూళ్లు అద్భుతంగా తయారవుతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలకు మించి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ గా రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి, జిల్లెలగూడతో పాటు నగరంలోని ఆలియా, మెహబూబియా పాఠశాలను ఎంపిక చేశారు. వాటిలో పనులు వేగవంతమవుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2022-23 నుంచి 1-8వ తరగతి వరకు సర్కారు పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు చర్యల ద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మన ఊరు మనబడి, పట్టణ ప్రాంతాల్లో మనబస్తీ మనబడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీన వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 3 ఏళ్లలో 7,289.54 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా రానున్న 3 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా అమలవుతోంది. కార్పొరేట్కు మించి సర్కారు బడులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సర్కారు బడుల్లో అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా విద్యా వైద్యంకి పెద్దపీట వేయాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ బడ్జెట్ లో మీటింగ్ లో చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అన్ని కూడా కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 26,000 స్కూల్స్ కి ఈరోజు బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. 7,300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అలాట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 18,240 ప్రాథమిక, 3,164 ప్రాథమికోన్నత, 4,661 ఉన్నత పాఠశాలలు కలిపి
మొత్తం 26065 స్కూళ్ల అభివృద్ధికి 7289.54 కోట్లు ఖర్చు చేయనుంది. అత్యధికంగా విద్యార్థులు ఉండే 35% స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేసింది. వాటిలో మౌలిక వసతుల కల్పన కోసం 3497.62 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కింద 12 రకాల అంశాలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు సిబ్బందికి సరిపడా ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, డిజిటల్ విద్య అమలవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించనున్నారు. ఇప్పటికే టీచర్లు శిక్షణ ఇచ్చారు. పుస్తకాల ముద్రణ కూడా పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు ఆంగ్ల బోధన లేనందున విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సర్కారు బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం బోధనతో మట్టిలో మాణిక్యాలెంతో మంది వెలుగులోకి రావడం ఖాయమంటున్నారు విద్యావేత్తలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం, సెక్రటేరియట్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మ్యాన్ పవర్ పెంచి 3 షిఫ్టుల్లో పనులు చేస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే సెక్రటేరియట్ గ్రాండ్ ఎంట్రీ, ఎలివేషన్, క్లాడింగ్ పనులు అద్భుతమైన నాణ్యతతో చేయాలన్నారు. రెండు చోట్ల పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించాలని మంత్రి వేముల ఆదేశించారు. బ్యాక్ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సమాజానికి గొప్ప స్ఫూర్తి అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు వారని గుర్తు చేశారు. వారి జీవిత చరిత్ర నేటి తరానికి తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో మరింత సమాచారం పొందుపరుస్తామని చెప్పారు. సురవరం అనంతరం తెలంగాణ అనే పేరుతో మరో సంకలనం తీసుకొస్తామని వెల్లడించారు. రవీంద్ర భారతిలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. సాహితీ సౌరభాన్ని విశ్వవ్యాప్తం చేసిన సురవరం సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇంత గొప్ప మహానాయకుడు, ఇంత గొప్ప భావజాలైనటువంటి గొప్ప నాయకుడు తెలంగాణలో జన్మించడం, మా జిల్లాలో జన్మించడం నిజంగా కూడా మాకు గొప్ప అదృష్టంగా మేము భావిస్తూ, చిన్ననాటి నుంచి ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులతో ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కులము మతం పిచ్చిగాళ్లకు, కుల మత పిచ్చితో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్లకు, కులం అనేది మనం సృష్టించుకున్నది, ఈ కుల మత పిచ్చి బంద్ చేయండి అని కుల మత పిచ్చితో అహంకారంతో మీరు గ్రామాలలో విరవీగిన ఏనాడో ఉద్యమం వచ్చి అంతం కాక తప్పదు. అది ఆ పిచ్చి ఉన్నటువంటి రాష్ట్రం కానీ గ్రామం కానీ దేశం కానీ బాగుపడదు అని ఆనాడే చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. అందరికీ కూడా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి ఒక్క మతానికి ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ ఇలాంటి వైతాళికుల యొక్క చరిత్రను మరి ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారి చరిత్రను పబ్లిక్, నార్మల్ పబ్లిక్ అర్థమయ్యేటట్లు కొన్ని కొన్ని కొత్త పాటలు కూడా చిత్రీకరించాలని చెప్పి మరి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, మనందరికీ తెలుసు వారు కేంద్ర సాహిత్య అకాడమీ పొందినటువంటి తొలి తెలుగు వారు, వారు వనపర్తి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, వారి దివంగతులు. సో వారి రచనలను, వారి ఆలోచనల్ని వర్తమానానికి పరిచయం చేయాలి, భవిష్యత్తుకు రికార్డు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వనపర్తి మా సాహితీ మిత్రులందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క కృషితో అనేక మంది పరిశోధకులు, అనేక మంది పండితులు, అనేక మంది సాహితీవేత్తలు, అనేక మంది చరిత్రకారులు, అనేక మందిని సంప్రదించి వాళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్తో ఒక అద్భుతమైనటువంటి ఒక 2 సంపుటాలని మేము తీసుకురావడం జరిగింది. అవి చూసిన వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు, ఆమూలాగ్రహం చదివినటువంటి వాళ్ళు చాలా గొప్పగా ప్రశంసించినారు ఆ ప్రత్యేకమైనటువంటి కృషిని. అంటే అందులో ఒక 100 సంవత్సరాల తెలంగాణ ప్రాంతపు ఆర్థిక, సాంఘిక, రాజకీయ చైతన్యము, అదేవిధంగా ఒక ఎవల్యూషన్ అంతా కనిపిస్తుంది, పరిణామ క్రమం అంతా కూడా కనిపిస్తుంది అందులో. ఒక 100 ఏళ్ల సమాజం ఎట్లా ఉండే అనేటువంటిది ఇవాళ ఉండేటువంటి వాళ్ళు ఆ గ్రంథాలని కనుక అధ్యయనం చేస్తే చాలా అద్భుతంగా వాళ్లకు సమాచారంతో పాటు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ధారణలకు వాళ్ళు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
మూడవ సంపుటాన్ని కూడా అంటే సురవరం గారి అనంతరం తెలంగాణ సురవరం గారి కాలం నాటికి ఉన్న తెలంగాణ వారి అనంతరం ఉన్నటువంటి తెలంగాణలుగా విభజించుకొని ఆ గ్రంథాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం ఇప్పుడు సురవరం గారి అనంతరం తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు జరిగిన మొత్తం పరిణామ క్రమాన్ని వివరిస్తూ సాహిత్య కోణంలోనే మరో సంపుటాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అది బహుశా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్లో ఆవిష్కరించుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు సంబంధిత సీనియర్ అధికారులతో కలిసి సీఎస్ పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లను సమీక్షించారు జూన్ 2వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు అనంతరం పబ్లిక్ గార్డెన్స్కు చేరుకుని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సీఎస్ తెలిపారు పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని చెప్పారు అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఉంటుందన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవతరణ ఉత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాలు సంక్షేమ ఫలాలను పొందుతున్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన జిల్లాల విభజనలో భాగంగా ఏర్పడిన పెద్దపల్లి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది ప్రగతి పదంలో దూసుకెళ్తున్న పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక కథనం స్వరాష్ట్రంలో నూతన జిల్లాగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతోంది పెద్దపల్లి రామగుండం మంతర నియోజకవర్గాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందు నిలుస్తోంది దేశవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తూ అవార్డులు సొంతం చేసుకుంటుంది పెద్దపల్లి ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో 7 ఏళ్లలోనే 100 ఏళ్ల అభివృద్ధి సాధించింది ప్రభుత్వం నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణం రామగుండ నూతన కమిషనరేట్ భవన నిర్మాణం పోలీస్ గెస్ట్ హౌస్ మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇలా అనేక నూతన నిర్మాణాలతో జిల్లా ప్రగతి పదంలో దూసుకుపోతుంది ఉద్యమ సమయంలో కలలుగన్న బంగారు తెలంగాణ నేడు కేసీఆర్ సారథ్యంలో సాకారమవుతుంది దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇండ్లలో ప్రతి వాడలో ఇలా ఘనంగా వేడుకలు జరుపుకునేటువంటి పరిస్థితి ఇలా మా పెద్దపల్లి జిల్లాలో ఉన్నది రామగుండం నియోజకవర్గంలో మంతరి నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా జిల్లా కేంద్రాన్ని పెద్దపల్లిగా ప్రకటించడంతో గతంలో కాళేశ్వరం నుంచి వెళ్ళి కరీంనగర్కు వెళ్ళాలంటే ఇలా పొద్దున్నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ప్రయాణం ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇలా పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడం మూలాన అందరికి కూడా పరిపాలనా సౌలభ్యంతో ఇలా గొప్పగా ఇలా సేవలు పొందుతూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు మంతని పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలు అదేవిధంగా విద్య వైద్యం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు రామగుండానికి మెడికల్ కాలేజు కూడా ప్రకటించడం జరిగింది గొప్ప ప్రణాళికతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందించాలి ప్రతి ముఖంలో ఆనందం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన వారి సంకల్పం నెరవేరుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి విధంగా మా జిల్లాలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించడంతో పాటు గతంలో వచ్చినటువంటి దిగుబడి కంటే ఈరోజు ఎక్కువ వచ్చేటువంటి విధంగా కృషి చేసినారు వారి సంకల్పం నెరవేరింది పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంటేనే పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా వనరులున్న జిల్లా. సమయ కేంద్ర పాలకుల హయాంలో సహజ వనరులున్నా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఇటు సకల జనుల సమ్మె సమయంలో 42 రోజులు సింగరేణి కార్మికులు సైతం సమ్మె చేసి తెలంగాణ ఉద్యమశగా ఢిల్లీకి తెలిసేలా చేశారు. అందుకే ఆ ప్రాంత ప్రజలన్నా కార్మికులన్నా కేసీఆర్ కు అమితమైన ప్రేమ. కార్మికులు ఏదైతే ఆశించారో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కార్మికుల హక్కులను నెరవేర్చారు. వారికి తాను ఉన్నానంటూ భరోసానిచ్చారు. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన వారసత్వ ఉద్యోగాలు ప్రకటించి యువ కార్మికులతో సింగరేణి సంస్థ లాభాల వైపు పరిగెత్తేలా చేశారు. అలాగే కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం తీరు మారిపోయింది. సింగరేణి వర్గాన్ని మొత్తం సింగరేణి కార్మికుల మొత్తాన్ని కూడా కంటికి రెప్పోలే కాపాడుకుంటూ అటు డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు, తర్వాత వారికి సంబంధించిన హక్కులన్నీ కూడా అసలు ఏమి అడగకముందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా వాళ్ళ మీద వరాల జల్లు కురిపిస్తూ అన్ని రకాల కార్మికులకు సంక్షేమమే పెద్దపీట వేస్తూ చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఒక 3 సంవత్సరాల కాలంలోనే ఎడారిగా ఉన్న తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు తెలంగాణ తల్లి నుదుటి మీద సిగలో నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం సస్యశాలమయ్యి ఒక దేశానికి అన్నం పెట్టేలాగా స్థాయికి ఎదిగేటట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా రామగూడెం నియోజకవర్గానికి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అన్ని పట్టణాలు కూడా ఒక పట్టణమే కాదు రాష్ట్రంలో ఉన్న పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, పల్లె ప్రగతి పట్టణాల ప్రగతి అనే కార్యక్రమాలు తీసుకొని పల్లెలు పట్టణాలని తేడా లేకుండా చాలా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోతూ అన్ని రంగాల్లో మన ఇండ్లకు సంబంధించిన విషయంలో కూడా ముందటికి మొన్న పేదవర్గాలు ఇండ్లు కట్టుకోవడానికి ఒక డబుల్ బెడ్రూమ్ అనేది కల ఉండే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన భూమి లేని వారికి ఆ ఇండ్లను కూడా చాలా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. ఇండ్లు ఒక పక్కన నడుస్తూ ఉన్నాయి, వాటిని కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పేదవానికి ఇల్లు కట్టుకునే సాకారం చేసే దిశగా అడుగులేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి సర్కారును కేసీఆర్ సర్కారును అన్ని రకాలుగా అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా యావత్ భారతమే గర్వించే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లలోనే నిర్మించి ఔరా అనిపించారు సీఎం కేసీఆర్. అంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లాలో ఉండడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. తలాపునే గోదావరి ప్రవహిస్తున్నా కూడా గత పాలకుల హయాంలో పెద్దపల్లి ప్రాంతానికి చుక్క నీరు అందలేదు. కానీ కాళేశ్వరం నిర్మాణంతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారింది. జిల్లాలో మొత్తం 2 లక్షల ఎకరాల భూమి సాగు జరుగుతోంది. 100,000 మందికి పైగా రైతులు సుభిక్షంగా జీవిస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, ఎరువులు, ఉచిత కరెంటు అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఇటు రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచింది. అక్కడ ఉన్న RFCL ఎరువుల కర్మాగారం, సింగరేణి, NTPC, బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వంటి కర్మాగారాలు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎంతో అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుంది. సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు కేసీఆర్ ఘటన జరుగుతుంది. ఆ 200 రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్ కానీ చిన్న చిన్న సమస్యలన్నీ తీర్చడం జరుగుతుంది. ఆ రోజు 100 రూపాయలు డ్రైన్ లేని పరిస్థితి ఈరోజు 200-300 కోట్ల రూపాయలు వేగంగా మనకు రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే కోరకొండ చంద్ర నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు బాటగా పయనిస్తుంది. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతం పేరు చెప్తే ప్రపంచంలో తెలియని పేరంటూ ఉండదు. ఈరోజు అభివృద్ధి అంటేనే రామగుండం, రామగుండం అంటేనే అభివృద్ధి. దానికి పూర్తిగా సహకరిస్తున్న కేటీఆర్ గారికి, ముఖ్యంగా రామగుండం శాసనసభ్యులు కోరకొండ చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. రామగుండంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉండేటివి ఈరోజు ఫైన్ క్యాంటు చౌరస్తా కావచ్చు, ఎల్బినార్ రోడ్లు కావచ్చు, రామేశ్వర రోడ్లు కావచ్చు, దగ్గర 200-300 కోట్లతోటి అటు సింగరేణి ఫండ్స్ కావచ్చు, సిఆర్ఆర్ నిధులతోటి కావచ్చు, అభివృద్ధి పదంలో రామగుండం ముందుకు పోతుంది. దీనికి ప్రత్యేకంగా తెలంగాణ ఆవిర్భావంతో మనకి ఇవన్నీ సాధ్యమవుతుంది. కనుక పారిశ్రామిక ప్రాంతం ప్రజలందరికీ కూడా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే జిల్లాల జాబితాలో పెద్దపల్లి జిల్లా చేరింది. అభివృద్ధి కార్యక్రమాలతో పెద్దపల్లి జిల్లా ముందుకు సాగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.